ఎవరయ్యా ఈ మన్సూర్? ఏ మన్సూర్ గురించి అడుగుతున్నారు? మినిస్టర్ రిలేటివ్ కదా, ఊరు వదిలిపోయినోడు. టెర్రరిస్టులతో చేరిన మన్సూరా సార్? నేను ఒకసారి కలిశాను, అది మా మినిస్టర్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు. ఒక సంవత్సరం అయి ఉంటుంది సార్. ఎవరో చెప్తే తర్వాత నాకు తెలిసింది ఊరు వదిలిపోయారని. ఈ మన్సూర్ ముత్తుకోయా ఇద్దరు ఫ్రెండ్సేనా? అది నాకు తెలియదు సార్, ఆ అవకాశం లేదు. అయినా ఓసారి ఎంక్వైరీ చేసి ఉంచు. ఈ మన్సూర్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి, పాతవి కొత్తవి. ఇది చేయాల్సింది పోలీసులు కదా సార్? అన్వరే కదా ఇప్పుడు మాకు పోలీసు. మినిస్టర్ అలాగే అంటారు, ఒక్కొక్కప్పుడు పిలుస్తారు, ఏరా అన్వర్ ఖాన్ అని. మన్సూర్ గురించి చెప్పడానికేనా మినిస్టర్ ఢిల్లీలో మిమ్మల్ని కలిసింది? ఎందుకు కలిశారో మినిస్టర్ చెప్పలేదా? లేదు చెప్పలేదే. మరి నేనెలా చెప్తాను సార్? ఇందుకే గొప్పవాళ్ళు అయ్యారు సార్. చెప్పు. సామ్ హాస్పిటల్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏ హాస్పిటల్? న్యూ హాస్పిటల్ సార్. నేను వస్తున్నా, మీరు బయలుదేరండి సార్. ఎక్కడ అతను? సార్ అది సార్. వాట్స్ రాంగ్? హీస్ మిస్సింగ్ సార్. వాట్ సార్? ఇదే ఆ రూమ్ సార్. ఇవిడ మెరిలిన్, సామ్ గారి వైఫ్. ఇవిడ నిద్రపోయిందట, ఆ టైంలోనే సామ్ మిస్ అయ్యారు. మిస్ అయ్యాడా, మిస్ చేశారా? ఒక హార్ట్ పేషెంట్, అది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అడ్మిట్ అయినవాడు. అతనే కార్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటే ఎలా వెళ్తాడు? వెళ్ళుండకూడదు సార్, బాగా టెన్షన్గా కనిపించాడు. హార్ట్ అటాక్ అని తేలినా సరే నాకేం కాదని వెళ్ళిపోయాడు. తనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చాడు. మేమే వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి పిలిపించాం. అయితే ఎందుకని పేషెంట్ని ఐసీయూలో చేర్చలేదు? లుక్ ఆఫీసర్, ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్ అండ్ సపోజ్ టు డూ ఓన్లీ రైట్ థింగ్స్ సార్. హీ టూ విల్ ఆస్క్ యూ రైట్ క్వశ్చన్స్ ఓన్లీ. వీఆర్ వన్ ఇన్ ఇన్వెస్టిగేషన్. ఈ హాస్పిటల్ కి సామ్ రావడం ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు డాక్టర్ వేణుగారు పేషెంట్ గా ఉన్నాడు, ఇప్పుడు ఈయన పేషెంట్. యు మీన్ ట్రెక్కింగ్ వెళ్తూ చనిపోయాడా వేణునా? మినిస్టర్ సమద్ పర్సనల్ డాక్టర్? ఎస్ ద సేమ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్, డాక్టర్ పేషెంట్ కలిసి గేమ్ ఆడుతున్నారా? హీస్ ఎ ప్రైమ్ సస్పెక్ట్ ఇన్ ద మర్డర్ కేస్. ఓ మై గాడ్. నాకు సామ్ దొరికి తీరాలి, లేదంటే సారీ, మీరే దీనికి సమాధానం చెప్పాలి. ఆఫీస్ పని ఒత్తిడి వల్ల మీ పెళ్లికి నేను రాలేకపోయాను. పర్వాలేదు సార్, మీరు పంపించిన మెయిల్ మెసేజ్ అందాయి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఇప్పుడు గురువారిలో మెయిల్ శాంతి సార్. ఓం నమో నారాయణ. ఇది మినిస్టర్ గారి ఇంటి ల్యాండ్ లైన్ నంబర్. ఇందులో మెన్షన్ చేసిన డేట్లలో వచ్చిన అన్ని కాల్స్ ని ట్రాక్ చేయాలి సార్. బిఎస్ఎన్ఎల్ లో ఫార్మాలిటీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి, అవన్నీ చూసుకో. డీటెయిల్స్ కావాలి. ష్యూర్ సార్. సుధీర్ సార్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఒక రిక్వెస్ట్ పంపించాం. హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి దాన్ని స్పీడ్ అప్ చేయండి. ష్యూర్ సార్. సార్, సార్ ఈ శామ్ ఇస్కులారిని జోస్ కంటిన్యూస్గా పట్టుకునేవాడు, ఆ కోపం అతనిలో ఉంది. ఐన్ ఎక్స్క్యూజ్ దీన్ ఎవ్రీ ప్రాబిలిటీ. మన వినయ అజాగ్రత్త వల్ల ఇవాళ మనం మిస్ అయ్యాం. జోస్ని శామ్ డైరెక్ట్గా బండితో గుద్ది చంపుతాడా? డైరెక్ట్గా చేయకపోయినా సుపారీ ఇచ్చి ఉండొచ్చు. ఎన్ని లక్షలు ఇవ్వాల్సి వస్తుంది సుపారీగా ఇస్తే? సార్ అది 10-12 లక్షలు. అంతకంటే ఎక్కువే ఉంటుంది సార్. అందులో 4లో 1 భాగమో 3లో 1 భాగమో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే సిఐ జోసిని ఏదో ఒక నక్సలైట్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయరు సార్? ఇట్స్ ఎ మర్డర్, నో డౌట్. కాదని నేను అనలేదుగా, బట్ దాని మోటివ్ మాత్రం ఈ ఇసుక సున్నమో కాదు. ఇట్స్ సంథింగ్ బియాండ్, సంథింగ్ మోర్ సీరియస్ సార్. ఇది ఒక ఆపరెంట్ షట్ కేసు ఏమీ కాదు. శామ్ కోసం ఎందుకని ఎవరు వెతకలేదు? ఎస్ సార్, 6 గురిని అసైన్ చేశాం. దెన్ ఇన్క్రీజ్ ద స్ట్రెంగ్త్ అండ్ స్ప్రెడ్. హలో, బయటకు వచ్చాక దొరికింది, దొరకలేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? సేతురామయ్య గారు అంటే ఎవరు? ఒక్క నిమిషం లైన్ లో ఉండు. నువ్వెవరు? నేను అనిల్ థామస్, డాక్టర్ వేణుగారి డ్రైవర్ ని. అన్వర్ గారు పంపారు.
రా. మిమ్మల్ని కలవాలని వచ్చాడు. అనిల్ థామస్. అవును సార్. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సొంతంగా ఒక టాక్సీ ఉంది. మేడం హెల్ప్ చేశారు సార్. మేడం? వేణుగారి వైఫ్. ఆ రోజు వేణు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనతో పాటు వెళ్ళావా? నేను వెళ్ళలేదు సార్. ఎక్కువగా సార్ ఫ్రెండ్స్తోనే వెళ్తూ ఉంటారు. అలా ఆయనతో వెళ్ళే ఫ్రెండ్స్ ఎవరు? అప్పుడప్పుడు మన్సూర్ గారు వెళ్తారు. ఎప్పుడైనా డాక్టర్ మురళి. ఆ మన్సూర్ డాక్టరా? లేదు, కానీ ఏదో మెడికల్కి సంబంధించిన పని అనుకుంటా. ఆ రోజు మన్సూర్ ఉన్నాడా? తెలీదు, మేడం అడిగితే తప్పకుండా తెలుస్తుంది. నేను మీ ఇంటికి వద్దామనే ఫోన్ చేశాను. మీరు ఇక్కడున్నారని చెప్పినందువల్లే ఇక్కడే కలుద్దామని వచ్చాను. పాప నీ పేరేంటి? వర్ష. ఏ క్లాస్ చదువుతున్నావు? ప్లస్ టూ. ఎవరా మన్సూర్? డాక్టర్ గారి ఫ్రెండ్ సార్. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అది తెలీదు. విపత్తు జరిగిన రోజు డాక్టర్ ట్రెక్కింగ్కి పోగానే మన్సూర్ కాల్ చేశాడు. డాక్టర్ వెళ్ళిపోయారని అడిగాడు. అదే ఆయన చేసిన చివరి కాల్. డాక్టర్ చనిపోయిన తర్వాత మీకు ఫోన్ చేయడం కానీ వచ్చి కలవడం కానీ చేయలేదా? లేదు సార్. అతని ఇల్లు ఎక్కడ? ఓసారి మనం అతని ఇంటికి వెళ్ళాలి. ఇల్లు ఇల్లు తెలీదు సార్. ఫోన్ నంబర్ ఉందా? ఆయన ఫోన్ అమ్మాయే వాడుకుంటోంది. కాంటాక్ట్స్ అన్నిటినీ తను డిలీట్ చేసేసింది. అతని ఫోటో ఏదైనా? లేదు సార్. అతని వేరబోట్స్ ఏదో ఒకటి. నాకు తెలీదు సార్. సరే ఓకే సార్. శామ్ అన్వేషణ ఎంతవరకు వచ్చింది? ఎనీ ప్రోగ్రెస్? సార్ ఎంతవరకు ప్రోగ్రెస్ లేదు సార్. ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫుటేజ్ వచ్చిందా? రాలేదు సార్. ఇవాళ ఉదయమే ఫోన్ చేసి రిమైండ్ చేశాను. అందులో ఏదో ఒక క్లూ ఉంటుందనిపిస్తోంది. మేబీ గట్ ఫీలింగ్. సరే లెట్స్ సీ. ఆ జోస్ తాలూకు పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా అదర్ దాన్ ఆఫీషియల్ దొరుకుతాయా? ట్రై చేస్తాను సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం, ఒకటి రెండు సంతకాలు మీవి కావాలి. రండి. థ్యాంక్ యూ. ఇవి జోస్ గారి పిఎఫ్కి సంబంధించిన పేపర్స్. సంతకం చేయాల్సిన చోట ఎక్స్ మార్క్ పెట్టాను. వీడు మందులో ఉన్నట్టున్నాడు. నీకేం కాలేదుగా? ఏం లేదు. అమ్మా, ఏ వెతుకుతున్నావు? డాడీ ఫోన్. హలో. వాళ్ళు ఎవరమ్మా? సిబిఐ నుంచి వచ్చారు. ఇది రెండు రోజుల తర్వాత ఇస్తాం. పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏవో పేపర్స్ లో సంతకాల కోసం. 21వ తేదీ మార్నింగేగా జోస్ సార్ కి యాక్సిడెంట్ అయింది. 20వ తేదీ ఆయన చనిపోవడానికి ముందు రోజు. ఇందులో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒక్క కాల్ ని కూడా ఆయన అటెండ్ చేయలేదు. ఈ ఫోన్ నుంచి వేరే అవుట్ గోయింగ్ కాల్ కూడా వెళ్ళలేదు. 20వ తారీఖున ఆయన ఫోన్ యూస్ చేయలేదు. ఆ రోజు ఆయన స్టేషన్ కి పోలేదు. ఏమైంది?
ఆయన రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి వాకింగ్కి వెళ్తారు, 6 గంటలకి తిరిగి వచ్చేస్తారు. 20వ తేదీ వాకింగ్కి వెళ్ళారు, కానీ ఆ రోజు వెంటనే తిరిగి వచ్చారు 5:20కి. ఆ రోజు మా నాన్నగారే తలుపులు తెరిచింది. ఏంటి బాబు వెంటనే వచ్చావు? లేదు, ఏం లేదు. ఏంటండి, ఏమైంది? నువ్వెళ్ళి టీ తీసారా? ఆయన ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, అందుకే స్టేషన్కి పోలేదు. అడిగినప్పుడు కొంచెం విసుక్కున్నారు నా మీద, మళ్ళీ అడగలేదు. సార్, ఆ రోజు ఈవినింగ్ మా డాడీ మాతో మాట్లాడారు. దానికి మీరు కారణం ఏంటని అడగలేదా? లేదు సార్. అలవాటు ప్రకారం ఆ రోజు పొద్దున్న కూడా వాకింగ్కి వెళ్ళారు ఆయన. నేను చెప్పాను కదా, ఇది ఇసుక సున్నం గొడవ కాదు, ఇట్స్ బియాండ్ అని. సార్, 20వ తారీఖు ఉదయం ఇట్స్ బిట్వీన్ 5 and 5:20 AM మార్నింగ్ వాక్ అని వెళ్ళిన జోస్ వెంటనే తిరిగి రావడానికి కారణం ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏదైనా చూసుండాలి, వినుండాలి, లేదా తెలియకూడదు ఏదైనా తెలిసిండాలి. దట్ 20 మినిట్స్ ఆర్ క్రూషియల్. దట్ మైట్ బి ది రీజన్ ఫర్ హిస్ డెత్ ఆన్ ది నెక్స్ట్ డే, దట్ ఈస్ 21st. కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్తో చెప్పారా జోస్ వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడని? చెప్పాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని కూడా చెప్పారు. ఇక వీళ్ళు వెళ్ళొచ్చుగా? వెళ్ళొచ్చు సార్. సరే, మీరు బయలుదేరండి. ఒక్కటి అడగడం మర్చిపోయా. జోస్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది డివైఎస్పి సత్యదాస్. కేసుని సిబిఐకి అప్పగించాలి అని మీ తరఫున కోర్టులో వాదించింది అడ్వకేట్ ప్రతిభ, సత్యదాస్ భార్య. ఈ రెండు సింక్ అవ్వట్లేదే. అడ్వకేట్ ప్రతిభ మమ్మల్ని కాంటాక్ట్ చేసింది, ఈ కేసు ఆవిడకిస్తే యూస్ఫుల్ గా ఉంటుంది. దాని ముందు ఇది ఉన్నితాన్ సారు చెప్పారు, దాస్ గారు విచారిస్తే ఈ కేసు ఎన్నటికి తేలదని. ఇప్పుడు వెళ్ళచ్చు. సరే సార్. ఉన్నితాన్ ఎందుకు అన్నాడు ఇప్పుడు అర్థమైంది సార్. బట్ ఆ ప్రతిభ తానంతట తానుగా వెళ్ళి సార్, ఈ అడ్వకేట్ ప్రతిభ మంచి ప్రాక్టీస్ ఉన్న ఆవిడ, తనే స్వయంగా వెళ్ళి అడగాల్సిన అవసరం ఉండదు. అంటే జోస్ భార్య అబద్ధం చెప్తుందా? కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఈ అడ్వకేట్ ప్రతిభతో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. వెరీ అన్అఫిషియల్ సార్. హలో. హలో, నేను బాలగోపాలన్ ఫ్రమ్ సిబిఐ. హలో సార్. ఓసారి డైరెక్ట్ గా మీతో మాట్లాడాలి. నేను 10 నిమిషాలు రావచ్చా? పర్వాలేదు, రండి. ఓకే. సార్, మీకు తెలుసు సార్, సేతు సార్, సిబిఐ ఐకాన్, బయోడేటా చదివాను. మీరు చాలా బిజీ అని తెలుసు, వెంటనే పంపించేస్తాను. మేడం నిన్ను ఏదో అడగాలన్నావు కదా. ఎంతవరకు విన్నదే మేము నమ్మడం లేదు, కానీ ఓ డౌట్ ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం. అడగండి సార్. అది చనిపోయిన జోస్ ఫ్యామిలీతో మీరే ఫోన్ చేసి మాట్లాడారా ఈ కేసును ఫైల్ చేయమని చెప్పి? నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి అడిగానా? అది ఇప్పుడే క్లియర్ చేస్తానుండండి. అదే వద్దు, నేను ముందే చెప్పానుగా అదంతా నమ్మడం లేదని. 5-6 మంది జూనియర్స్, కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ ఉన్న నేను కేస్ క్యాన్వాస్ కు పోతానా సార్? ఈ కేసు కూడా మా సీనియర్ బలవంతం చేయడం వల్లనే తీసుకున్నాను. ఇకపోతే పర్సనల్ గా కూడా ఒక కారణం ఉంది. ఎలాంటి భయం అక్కర్లేదు. నో వీడియో రికార్డింగ్స్, నో హిడెన్ కెమెరా, నో స్పై, నో స్టింగ్ ఆపరేషన్స్, అవన్నీ అత్యవసరం అయితేనే. నా హస్బెండే కదా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు, ఎవరో ఒకతని కస్టడీలోకి తీసుకున్నారు కారణమూ లేకుండా. బట్ నేనది చెప్తే నన్ను కోపడతారు, తిడతారు కూడా. ఈ చనిపోయిన సిఐకి వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్లలో ఒకరు సుభాష్ చంద్రన్, మా ఆయనకి క్లోజ్ ఫ్రెండ్. అతన్ని సేవ్ చేయడానికి తప్పుడు కేసు పెట్టారన్న చెడ్డ పేరు పోగొట్టడానికే నేను ఈ కేసుని. ఆల్రెడీ నా భర్త చాలా సంపాదించుకున్నారు చెడ్డ పేరుని. వేరే ఏజెన్సీ ఎన్క్వైరీ చేసినప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమీ రాకూడదని మాత్రమే నేను ఈ కేసుని టేకప్ చేశాను. అంతేగాని సిబిఐ మీద పెద్ద ప్రేముండి కాదు.
అయితే ఇక నేను వెళ్ళొచ్చా సార్? జస్ట్ ఒకే ఒక క్వశ్చన్. ఎస్ సార్. ఈ కేసులో ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? మనసులో కోరిక ఉంది సార్. సిబిఐ వాళ్ళు ఓడిపోవాలనా? ఎలాంటి వాడైనా భర్త కదా. ఎప్పుడు గెలుస్తుంటే అహంకారం ఎక్కువ అవుతుంది సార్. వెళ్ళొచ్చా సార్? నాకు తెలిసింది ఈ సిఏ జోస్కి చాలా మంది శత్రువులు ఉన్నారు, పోలీసుల్లోనూ బయట. కొంచెం అది చూసుకోండి. బస్సు రావటానికి లేట్ అయింది, తర్వాత ఆటో కోసం చూశాను, దొరకలేదు. అందుకే నడుచుకుంటూ వచ్చాను. డిగ్రీ చదువుతున్నప్పుడే మనసు రోజులు వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాక ఎలాంటి కమ్యూనికేషను ఊరు వాళ్ళకి కానీ తన వాళ్ళకి కానీ తెలియలేదు. ఒక్కడే ఉన్న ఫోటో కోసం వెతికాను, దొరకలేదు. నాకు ఈ గ్రూప్ ఫోటో ఒకటే దొరికింది, ప్రీ డిగ్రీ చదువుతున్నప్పుడు తీసింది. ఇదిగో ఈ నాలుగోడుకు నుంచున్నాడే వాడే. వీడికి ఇప్పుడెంత వయసు ఉంటుంది? ఒక 30-35 ఏళ్ళు ఉండొచ్చు. నేనేం చేయను, రెంజ్ దొరకాలిగా. సార్ లోపల సీతారామయ్యర్ గారు ఉన్నారా? రండి, నేను మళ్ళీ చేస్తాను. ఉండు. ఎదిగోండి సార్. మన్సూర్ కొంచెం పెద్దవాడయ్యాక తీసిన ఫోటో ఇది. ఇతనేనా నువ్వు చెప్పిన మన్సూర్? ఇతను ఇతను కాదు సార్, వేరే అతను. కన్ఫర్మా? అవును సార్, కన్ఫర్మే. సరే, నువ్వు వెళ్ళచ్చు. సరే సార్. మినిస్టర్ జర్నీ చేసిన నాటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా? వచ్చింది సార్. వీడు ఆ క్రౌడ్ లో ఉండే ఛాన్స్ ఉంది. వినయ్, యూ ప్లీజ్ చెక్ ఇట్. ఎస్ సార్. లక్ష్మి, సెలెక్ట్ ద విజువల్స్. ఓకే సార్. అప్పీల్ ఫైల్ చేద్దాం, ఏమంటారు? ఖచ్చితంగా లోయర్ కోర్టు జడ్జిమెంట్ గురించి పట్టించుకోనక్కల. It was boys. Health are you okay na sir? Okay, everything under control. Very good. Aa Joe akhriga vicharinchina mukhyamaina kesulu athaniki department baita unna shatruvulu. Aa advocate Pratibha cheppindi kada Joe-ku baita kuda shatruvulu unnarani. Sir, anduku state police nunchi manaku vyakti kavali oka help kosam. Dande undi police lo mana vaadu unnadu kada. Chako. Correct. Better chance vere edi ledu. చాకో త్రివేంద్రంలోనే కదా ఉన్నాడు. అవును సార్, అక్కడే ఉన్నారు. కాలు వన్ మినిట్. చాకోయిని చెప్పండి. చాకో సార్, నేను బాలుని, కొచ్చిన్ నుంచి. అది కొంచెం సహాయం ఆశిస్తున్నాం మీ నుంచి. డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయమే, రిస్క్ ఉండదు. రిస్క్ ఉన్నా సరే చేసేద్దాం, దానికంటూ మనుషులు ఉన్నారు. అలాగే, థ్యాంక్ యూ. ఓకే. సార్. బాబా, నువ్వెక్కడ ఉన్నావు? ఆఫీసులోనే సార్. అర్జెంట్ గా నిన్ను కలవాలి. ఏంటి సార్ విషయం? కలిశాక చెప్తాను. హలో, ఇలాంటిదే ఒకటి పార్సల్.
ఒకటి కాదు రెండు పార్సల్ చేయించాయి. ఏమన్నారు సార్? నెలకు సరిపోయేట్టు ఒకేసారి ఆర్డర్ చేయొచ్చు కదా. అదేం వద్దు సార్, నిజం చెప్తున్నాను సార్, ఎంత రుచిగా ఉన్న ఫుడ్ని నా జీవితంలో ఎంతవరకు తినలేదు సార్. మీ సెలక్షన్ ఉంది, సూపర్ గా ఉంది సార్. ఇవాళ నేను చాలా హ్యాపీ సార్. కారణం, ఎన్నో ఏళ్లుగా నేను సార్ అని పిలుస్తున్న సార్ తన పాకెట్ లోంచి డబ్బులు తీసి నన్ను తృప్తి పరచాలనుకోవడం సంతోషంతో నా మనసు పొంగిపోతుంది సార్. నువ్వు పీకల దాకా తినడానికి కాదురా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. విషయం చెప్పరా? ఏ విషయం? నేను ఫోన్ చేసినప్పుడు చెప్పానుగా జోస్మోన్ హ్యాండిల్ చేసిన ముఖ్యమైన కేసుల గురించి. ఓ అదే, అదొక ఇసుక మాఫియా వాళ్ళ కేసు, తర్వాత ఎవరో జర్నలిస్ట్ ని ఉరేసి చంపిన కేసు, అంతే సార్. అరే అదేం కాదు, నువ్వు ఆ రోజు చెప్పావు కదా జోస్మోన్ కి ఎస్ఐ ఇక్బాల్ కి మధ్య ఏదో గొడవ ఉందని. ఓ అదే, అదొక పెద్ద మ్యాటర్ సార్. చుట్టుపక్కల డమాల్ డిమాల్ అని శబ్దాలు వస్తుంటే మేము ఏంటో అని వెళ్ళి చూస్తాం. నా ఉద్యోగం పోయినా సరే నేను నిన్ను వదలను. రాస్కల్. అన్నట్టు ఈ జోస్ ఇక్బాల్ను కొట్టడానికి ఏంటి కారణం సార్? అది ఒక చిన్న అమ్మాయిని నలుగురు ఐదుగురు కలిసి బెదిరించిన కేసు. ఆ రోజు జోస్ గారు బిజీగా ఉండడం వల్ల ఇక్బాల్ సార్కి అప్పగించారు. ఇక్బాల్ గారు ఆ కేసును తొక్కుపెట్టి డబ్బులు సంపాదించుకున్నారు సార్. అది మాత్రమే కాకుండా సాక్ష్యాలు తారుమారు చేసి ఆ అమ్మాయి వాంగ్మూలాన్నే మార్చేశారు. ఇది తెలుసుకున్న జోస్ గారు ఆయన్ని కొట్టారు. పగపట్టిన నాగుపావు లాంటి వారు సార్ ఇక్బాల్ సార్. సార్, రిటైర్డ్ డీజీపీ కృష్ణన్ ఉండి గారు రాసిన ఒక బుక్ ఉంది, పోలీసుల్లో క్రిమినల్. అందులో చెప్పారు ఆయన పోలీసులకి కిరాయి హంతులకి మధ్య ఉన్న సంబంధం గురించి. ఎవరు ముందుకు రాకుండా నేను చెప్తాను సార్, ఇక్బాల్ సారే రౌడీలను అరేంజ్ చేసి బండితో గుద్దించి చంపేశారని. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్.